హాయ్ వెల్కమ్ టు రేవ్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఈవీఎస్కు సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అన్నది చూద్దాం ఇంకా డిసెంబర్లలో ప్రీవియస్ షిఫ్ట్లలో అడిగిన క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం ప్రీవియస్ క్లాస్లో కూడా మనం వీటిపైన కొన్ని క్లాసెస్ కొన్ని టాపిక్స్ పైన వీడియో చేశాను ఒకవేళ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి ఫస్ట్ టాపిక్ ఫుడ్ ఫుడ్ అన్నది ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక ప్లేస్లో ఒక రకమైన ఫుడ్ ఫేమస్గా ఉంటే ఇంకొక ప్లేస్లో ఇంకొక రకమైన ఫుడ్ ఫేమస్గా ఉంటుంది ఈ విధంగా సీటెట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని చూసినట్లయితే దీనిపైన ఎక్కువ సార్లు క్వశ్చన్ అడిగారు లో ఎటువంటి ఫుడ్ ఫేమస్ అంటే అక్కడ ఎలాంటి ఫుడ్ తింటారంటే లింక్హు ఫెన్ లింక్ ఫెన్ అన్నది స్నేక్స్తో తయారు చేసే ఫుడ్ ఇంకా కాశ్మీర్లో ఫిష్ కుక్డ్ ఇన్ మస్టర్డ్ ఆయిల్ ఆవ నూనెతో చేసిన చేప యూస్ చేస్తారు ఇక్కడ ఇంకా గోవాలో సీ ఫిష్ అన్నది ఎక్కువగా తింటారు ఏదైతే కోకోనట్ ఆయిల్తో చేసి ఉంటారో ఇంకా కేరళలో బాయిల్డ్ టపియోకా ఈ బాయిల్డ్ టపియోకా విత్ ఎనీ కర్రీ మేడ్ యూజింగ్ కోకోనట్ కేరళలో కోకోనట్ ట్రీస్ ఎక్కువగా ఉంటాయి ఇంకా కేరియాలో బాయిల్డ్ టపియోకా ఈ టపియోకా అన్నది తెలుగులో కర్ర పెండలం అంటాం దీంతో సగ్గు బియ్యం కూడా తయారవుతుంది కేరళలో ఈ బాయిల్డ్ టపియోకాని ఎక్కువగా తింటారు నెక్స్ట్ ఇంకా కొన్ని చూడండి ఉడుపి ఉడుపిలో ఇడ్లీ వడ ఫేమస్ ఇంకా గుజరాత్లో డోక్లా విత్ చట్నీ లెమన్ రైస్ అండ్ మిఠాయి ఈ ఫుడ్ ఐటమ్స్ ఫేమస్ డోక్లా అంటే ఇక్కడ ఉంది కదా దీని డోక్లా అంటాం ఇంకా వల్సద్లో బటాటా వడ పురిషక్ దూద్ బటాటా వడ ఇక్కడ ఇచ్చాను చూడండి బటాటా వడ గుజరాత్లో ఉందియా ఈ ఉందియా అన్నది ఎక్కువ ఫేమస్ గుజరాత్లో ఉందియా అంటే అర్థం ఏంటంటే అప్ సైడ్ డౌన్ అని అర్థం ఎందుకంటే దీన్ని వండేటప్పుడు ఆ బౌల్ని రివర్స్లో పెట్టి వండుతారు సో దానికి నేమన్నది వచ్చింది నెక్స్ట్ దీనికి సంబంధించి సీటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడండి ద కరెక్ట్ మ్యాచ్ ఆఫ్ టర్మ్ ఆఫ్ కాలం వన్ విత్ ద విత్ ద టఫ్ కాలం టూ ఇక్కడ మ్యాచ్ చేయమన్నారు హాంకాంగ్లో ఏ ఫుడ్ ఐటెం ఎక్కువ ఫేమస్ లింగు ఫెన్ ఏదైతే స్నేక్స్తో తయారు చేసిన ఫుడ్ ఉంటుందో అది ఇంకా కేరళలో టపియోకా బాయిల్డ్ టపియోకా సో వన్ థర్డ్ ఆప్షన్ చూడండి కాశ్మీర్లో ఏ ఫుడ్ ఫేమస్ అంటే ఫిష్ ఏదైతే ఆవ నూనెలో మస్టర్డ్ ఆయిల్తో చేసిన ఫిష్ అన్నది ఇక్కడ ఫేమస్ సో టూ గోవాలో సీ ఫిష్ కోకోనట్ ఆయిల్తో చేసిన సీ ఫిష్ ఫస్ట్ హాంకాంగ్ అన్నది ఫైవ్ సో ఫైవ్ వన్ టూ త్రీ ఎక్కడుందా ఆప్షన్ సెకండ్ ఆప్షన్ సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రిజర్వేషన్ మెథడ్ ప్రిజర్వేషన్ అంటే ఏంటి ఒక ఐటమ్ని స్పాయిల్ కాకుండా ఫ్రెష్గా ఉంచడానికి ఎటువంటి మెథడ్ ఫాలో అవుతాం కొన్ని కొన్నిటి గురించి డిస్కస్ చేద్దాం మిల్క్ అన్నది ఎక్కువసేపు ఫ్రెష్గా ఉండాలంటే దాన్ని బాయిల్ చేసి ఉంచడం ద్వారా ఎక్కువసేపు దాన్ని ఉంచగలుగుతాం ఇంకా ఏదైతే వండిన రైస్ ఉంటుందో కుక్డ్ రైస్ అన్నది దీన్ని ఏ రకంగా ప్రిజర్వ్ చేస్తామంటే ఆ రైస్ ఉన్న బౌల్ని ఒక వాటర్ ఉన్న కంటైనర్లో ఉంచడం ద్వారా ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంచగలుగుతాం ఇంకా గ్రీన్ కొరియాండర్ని వ్రాపిన్ డ్యాంప్ క్లాత్ తడి బట్టలో చుట్టడం ద్వారా కొరియాండర్ కొత్తిమీరను ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంచవచ్చు ఇంకా ఆనియన్ గార్లిక్ అన్నది డ్రై ప్లేసెస్లో పొడి ప్లేసెస్లో ఉంచడం ద్వారా ఓపెన్ ప్లేస్లో ఉంచడం ద్వారా ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంచవచ్చు గ్రెగ్గర్ మెండల్ నెక్స్ట్ టాపిక్ గ్రెగ్గర్ మెండల్ గ్రెగర్ మెండల్ ఇతను ఒక సైంటిస్ట్ ఇతను హెరిడిటీ పైన ఎక్కువగా ప్రయోగాలు చేశాడు రీసెర్చ్ చేశారు ఇతను చేసిన ఎక్స్పెరిమెంట్ అంటే మెయిన్గా ఏంటంటే పీస్ పైన బఠానీ గింజల పైన ఇతను ఎక్స్పెరిమెంట్ చేశారు హెరిడిటీ వాటిలో ఏ రకంగా ఉంది ఒక మొక్క నుంచి ఇంకొక మై మొక్కకి ఏ రకంగా హెరిడిటీ వస్తుంది ఒక విత్తనం నుంచి ఇంకొక విత్తనంకి అని దీనిపైన ఇతను రీసెర్చ్ చేశారు ఎక్స్పెరిమెంట్ చేశారు అది రఫ్గా ఉందా స్మూత్గా ఉందా అని వాటిలో రీసెర్చ్ చేశారు హెరిడిటీకి సంబంధించి జెన్యులకు సంబంధించి నెక్స్ట్ కలహండి డిస్టిక్ కలహండి డిస్టిక్ అన్నది ఒడిస్సాలోని ఒక డిస్ట్రిక్ట్ నేమ్ ఈ కలహండి డిస్ట్రిక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఎక్కువ రైస్ అన్నది పెరుగుతుంది ఎక్కువ రైస్ పండుతుంది ఈ రైస్ ఇంకా వేరే స్టేట్కి కూడా ట్రాన్స్పోర్ట్ అవుతుంది కానీ ఇంకా ఇక్కడ ఏంటంటే ఇక్కడ చనిపోయే వాళ్ళలో ఎక్కువ స్టార్వేషన్ డెడ్స్ అన్నవి ఎక్కువ అంటే ఎక్కువ ఆకలితో చనిపోయే డెత్స్ అన్నవి ఎక్కువ ఎక్కువ రైస్ పండే డిస్టిక్ ఇదే ఇంకా ఎక్కువ ఆకలితో కరువుతో చనిపోయే డిస్టిక్ కూడా ఇదే కలహండి ఎక్కడ ఉందంటే ఇది ఒడిస్సా చూడండి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దీనిపైన కూడా డిసెంబర్లో అడిగిన ప్రీవియస్ షిఫ్ట్లలో క్వశ్చన్ అడిగారు దీనిపైన మలేరియా మలేరియాకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి రొనాల్డ్ రాస్ ఇతను మలేరియా పైన రీసెర్చ్ చేశారు అసలు మలేరియాకు రీజన్ ఏంటి దేనివల్ల ఇది వస్తుందని దీనిపైన రీసెర్చ్ చేశారు ఇతను ఫైనల్గా ఏం డిఫైన్ చేశాడంటే ఫీమేల్ అన్న ఫిల్స్ మస్కిటోస్ వల్ల ఫీమేల్ మస్కిటోస్ వల్ల మలేరియా అన్నది వస్తుంది వీటికి రీజన్ ఇవే అని ఇతను డిక్లేర్ చేశారు ఇతను రీసెర్చ్ చేయడం వల్ల దీ ఇతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఈ మలేరియా పైన రీసెర్చ్ చేయడం వల్ల ఇంకా మలేరియాకు సంబంధించి ఒకప్పుడు మెడిసిన్గా ఏం యూజ్ చేశారంటే సింకోనా ట్రీ ఈ సించోనా ట్రీని దీని యొక్క బార్క్ ఏదైతే బెరడు ఉంటుందో దీన్ని వాటర్లో బాయిల్ చేయడం ద్వారా దీన్ని మెడిసిన్గా ఒకప్పుడు యూస్ చేస్తారు ఇప్పుడు దీన్ని ట్యాబ్లెట్స్గా యూస్ చేస్తున్నారు ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి సించోనా ట్రీ ఇంకా రొనాల్డ్ రాస్కు నోబెల్ ప్రైజ్ అన్నది ఈ మలేరియా పైన రీసెర్చ్ చేయడం ద్వారా వచ్చింది నెక్స్ట్ దీనిపైన ఒక పోస్టర్ చూడండి ప్రీవియస్ సీటెడ్ పేపర్లో చూసినట్లయితే ఒక క్వశ్చన్ ఉంది మస్కిటోస్ వల్ల కింద ఇచ్చిన ఆప్షన్స్లో రాని డిసీజ్ ఏంటి అని ఉంది అక్కడ ఇచ్చినప్పుడు మనకు తెలిసి ఉండాలి ఏ డిసీజ్ మస్కిటోస్ వల్ల వస్తుంది ఏ డిసీస్ రాదని ఇక్కడ ఇచ్చారు చూడండి మస్కిటోస్ వల్ల వచ్చే డిసీజెస్ ఏంటంటే మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా సిఎండి చికెన్ గున్యా మలేరియా డెంగ్యూ గుర్తుపెట్టుకోండి మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ ఆర్ చికెన్ గున్యా మలేరియా డెంగ్యూ ఇంకా ఈ మస్కిటోస్ ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా ఎక్కువ పెరగకుండా ఏం చేయాలంటే డోంట్ లెట్ వాటర్ కలెక్ట్ అరౌండ్ యువర్ హౌస్ ఫిల్అప్ ఇట్ ఫిల్ అప్ పిట్స్ ఏదైతే గుంతలు చిన్న చిన్న గుంతలు ఉంటాయో వాటిలో ఎప్పటికప్పుడు వాటర్ని తొలగిస్తుండాలి క్లీన్ చేస్తుండాలి కూలర్స్లో ట్యాంక్స్లో ఉన్న వాటర్ని కూడా క్లీన్ చేయాలి ఇంకా మస్కిటోస్ కుట్టకుండా నెట్స్ అనేవి యూస్ చేయాలి ఎక్కడైనా వాటర్ ఆగినట్లు ఉంటే దానిపైన కిరోజిన్ స్ప్రే చేయడం లాంటివి చేయాలి ఇలా కిరోసిన్ స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న గుడ్లు అందులో ఏదైతే ఎగ్స్ ఉంటాయో మస్కిటోస్కి సంబంధించి ఆ ఎగ్స్ అన్నవి ఆక్సిజన్ లేక చనిపోతాయి ఇక్కడ కిరోసిన్ అన్నది ఒక లేయర్ లాగా పైన ఏర్పడుతుంది సో దాని లోపలికి అన్నది ఆక్సిజన్ పోదు దీనివల్ల అవి ఎక్కువ పెరగకుండా అయిపోతాయి నెక్స్ట్ దీనిపైన క్వశ్చన్ చూడండి హై ఫీవర్ విత్ షివర్ విచ్ కెన్ బి ట్రీటెడ్ విత్ ద బార్క్ ఆఫ్ సించోనా టీ సింకోనా ట్రీ ఈజ్ ఇక్కడ హై ఫీవర్ ఉండి ఇంకా వనకడం ఉండి ఏదైతే ఈ సించోనా ట్రీ యొక్క బార్కుతో డిసీజ్కి ట్రీట్మెంట్ ఇస్తామో అది ఏంటి అన్నారు టైఫాయిడ్ మలేరియా చికెన్ గుండ్యా డెంగ్యూ ఇందాక మనం డిస్కస్ చేసాం దేనికోసం మెడిసిన్గా యూజ్ చేస్తాం సించోనా ట్రీని మలేరియా కోసం సో ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ అనిమియా అనిమియా అంటే ఏంటి తక్కువ బ్లడ్ ఉండడం రక్తహీనత ఉండడం రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉండడం ఇంకా ఐరన్ లెవెల్స్ తక్కువగా ఉండడాన్ని అనిమియా అంటాం ఈ ఐరన్ బాగా ఉండడానికి తినాల్సిన ఫుడ్ ఏంటంటే జాగ్రీ ఆమ్లా గ్రీన్ లీఫీ వెజిటేబుల్ సో వీటి వల్ల ఐరన్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్లో మెయిన్గా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో స్పీన్ చూడండి దీనివల్ల ఐరన్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది ఇంకా కొన్ని విటమిన్స్ గురించి ఇక్కడ విటమిన్ ఏ యొక్క డిఫిషియన్సీ వల్ల వాళ్ళ యొక్క విజన్ అన్నది లాస్ అవుతారు చూపులో డార్క్నెస్ రావడం ఇంకా విజన్ లాస్ అవ్వడం అనేది జరుగుతుంది ఇంకా విటమిన్ బి వన్ వల్ల బెరీ మజిల్స్ అండ్ వెరీ లిటిల్ ఎనర్జీ టు వర్క్ వీక్గా ఉంటాయి మజిల్స్ ఈ బెరీ వల్ల ఇంకా విటమిన్ సి గురించి ట్వంటీ డిసెంబర్ ట్వంటీ రోజు అడిగిన పేపర్లో క్వశ్చన్ అడిగారు దీనివల్ల ఈ డిఫీసీ వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే స్కర్వీ ఈ స్కర్వీ అన్న వ్యాధి డిజీజ్ అన్నది విటమిన్ సి లోపం వల్ల డిసార్డర్ అనేది వస్తుంది దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే బ్లీడింగ్ గమ్స్ ఇంకా ఓన్స్ టేక్ లాంగర్ టైమ్ టు హీల్ ఏవైనా దెబ్బలు మానిపోవడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది విటమిన్ డి అన్నది బోన్స్కి సంబంధించింది దీనివల్ల వచ్చే డిసార్డర్ రికెట్స్ కాల్షియం ఇది కూడా బోన్కి టీ టూత్కి సంబంధించింది ఇంకా అయోడిన్ అన్నది గాయటర్ ఇంకా గ్లాండ్స్ అనేవి ఇక్కడ సరిగ్గా వర్క్ చేయవు గాయటర్ ఒకవేళ అయోడీన్ లేకపోతే థైరాయిడ్ గ్లాండ్ కానీ ఇవన్నీ ఐరన్ వల్ల ఎనిమియా ఇందాక డిస్కస్ చేస్తాం వీక్నెస్ అన్నది వస్తుంది ఇంకా వీటికి సంబంధించి ఫుడ్ ఐటమ్స్ కూడా ఒకసారి చూడండి క్యారెట్ ఏ ఫుడ్లో ఉంటుంది క్యారెట్ విటమిన్ ఏ ఏ ఫుడ్లో ఉంటుంది క్యారెట్లో ఉంటుంది ఎక్కువగా ఇంకా విటమిన్ సి సిట్రస్ ఫ్రూట్స్లో నారింజ కానీ ఇంకా ఆరెంజ్ లెమన్ వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది విటమిన్ డి అన్నది సన్ వల్ల ఎక్కువగా వస్తుంది ఇలా కొన్ని మీరు సర్చ్ చేసి ఒక్కోసారి చూడండి ఇంకా నెక్స్ట్ టాపిక్ బనియన్ ట్రీ నేను ఇక్కడ ఏవైతే చెప్తున్నానో అవి ఎక్కువగా ఇంపార్టెంట్ ఉన్నవే చెప్తున్నాను బనియన్ ట్రీ బనియన్ ట్రీ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి ఈ బనియన్ ట్రీ అన్నది దీని యొక్క రూట్స్ ఎప్పుడైతే నేలను తాకుతాయో అప్పటి వరకు పెరుగుతూనే ఉంటాయి ఈ గ్రౌండ్ని రీచ్ అయ్యే వరకు పెరుగుతూనే ఉంటాయి ఇంకా రూట్స్ అన్నవి దీని యొక్క రూట్స్ పిల్లర్స్ లాగా యూజ్ అవుతాయి దానికి స్ట్రెంగ్త్ ఇవ్వడానికి స్ట్రాంగ్గా ఉండడానికి ట్రీ ఇవి రూట్స్ అన్నవి కింద గ్రౌండ్ని తాకి పిల్లర్స్ లాగా దీనికి సపోర్ట్ని ఇస్తాయి ఇంకా దీనికి అండర్ గ్రౌండ్లో కూడా రూట్స్ ఉంటాయి నెక్స్ట్ సింబయోటిజం సింబయోటిజం అంటే ఏంటి సింబయోటిక్ రిలేషన్షిప్ అంటే ఏంటి చూద్దాం సింబయోటిజం అంటే రెండు జీవులు రెండు మ్యూచువల్గా బెనిఫిట్ పొందుతుంటే దాన్ని సింబయోటిజం అంటారు ఇక్కడ ఈగ్రేట్ బట్ దీన్ని ఇగ్రెడ్ బట్ అంటాం ఇంకా దీన్ని బఫెలో ఈ ఈగ్రెడ్ బట్ బఫెలో పైన ఉండడం వల్ల ఇది దీనిపైన ఉన్న చిన్న చిన్న పారసైట్స్ని ఇన్సెక్సిసైడ్స్ని పురుగులను చిన్న చిన్న ఫ్లైస్ను పెస్ట్ను తింటుంది ఇలా తినడం వల్ల దీని యొక్క స్కిన్ అనేది క్లీన్గా ఉంటుంది ఇంకా దీనికి ఫుడ్ కూడా లభిస్తుంది ఈ ప్రాసెస్లో రెండు లాభం పొందుతున్నాయి అంటే రెండు బెనిఫిట్ పొందుతున్నాయి ఇక్కడ మ్యూచువల్ బెనిఫిట్ అన్నది ఉంటుంది దీన్ని సింబయోటిజం అంటాం ఒకర్ ఒకదానిపైన ఒకటి బెనిఫిట్ పొందడం ఈ రకంగా ఇగ్రిట్ మరియు బఫెలో మధ్య రిలేషన్షిప్ అన్నది ఉంటుంది నెక్స్ట్ టాపిక్ డెడ్ సి డెడ్ సి అంటే ఏంటి ఏదైతే సముద్రంలో ఒక లీటర్ వాటర్కి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ వచ్చినట్లయితే అది డెడ్ సి అవుతుంది ఈ డెడ్సీలో ఒక లీటర్ వాటర్లో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ అన్నది ఉంటుంది ఇంకా లెమన్ కూడా మనం వాటర్లో వేసినప్పుడు సాల్ట్ వాటర్లో వేసినప్పుడు పైకి తేలుతుంది నార్మల్ వాటర్లో వేసినప్పుడు కిందనే ఉంటుంది దీనికి రీజన్ ఏంటంటే దీనికి రీజన్ గురించి కూడా ఒకసారి అడిగారు లెమన్ లోపల ఉన్నప్పుడు అంటే నార్మల్ వాటర్లో వేసినప్పుడు లెమన్ లోపలికి వెళ్తుంది ఇక్కడ లెమన్ యొక్క డెన్సిటీ అన్నది ఎక్కువగా ఉంటుంది సో ఇది కిందికి వెళ్ళిపోతుంది ఇంకా సాల్ట్ వాటర్ ఎప్పుడైతే దీనికి సాల్ట్ కలిపినామో నార్మల్ వాటర్కి సాల్ట్ కలిపినప్పుడు ఈ నీటి యొక్క డెన్సిటీ అన్నది పెరుగుతుంది ఇలా నీటి డెన్సిటీ పెరగడం వల్ల లెమన్ కూడా పైకి వచ్చేస్తుంది ఇక్కడ లెమన్ డెన్సిటీ ఈ వాటర్ డెన్సిటీ సేమ్ అవుతుంది ఇలా సేమ్ అవ్వడం వల్ల ఇది కూడా పైకి వచ్చేస్తుంది అదేవిధంగా డెడ్సీలో కూడా హ్యూమన్ యొక్క బాడీ డెన్సిటీ ఇక్కడ వాటర్ డెన్సిటీ కంటే తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళకు స్విమ్మింగ్ వచ్చినా రాకపోయినా వాళ్ళు ఈ నీటిపైన తేలుతూనే ఉంటారు వాళ్ళకి స్విమ్మింగ్ రాకపోయినా అందులో మునగరు ఈ డెడ్ సీలో ఇలా వాటర్ యొక్క డెన్సిటీ అన్నది సీలో ఎక్కువగా ఉంటుంది హ్యూమన్ బాడీతో పోలిస్తే కాబట్టి పైకి తేల్తాం నెక్స్ట్ టాపిక్ కర్ణం మల్లేశ్వరి కర్ణం మల్లేశ్వరి పైన కూడా చాలా క్వశ్చన్స్ అడిగారు మెయిన్గా అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే ఈ టాపిక్ నుంచి షీజ్ ఫ్రమ్ విచ్ డిస్టిక్ అని అడిగారు ఏ డిస్టిక్ నుంచి అని అడిగారు ఏపీ ఇంకా ఈమె వెయిట్ లిఫ్టింగ్ ఈమె ఏ ఫీల్డ్కు సంబంధించి అన్నారు ఈమె ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టర్ ఇంకా వీళ్ళ ఫాదర్ కానిస్టేబుల్ ఈమె ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిందంటే వెయిట్ని లిఫ్ట్ చేయడం అన్నది టువెల్వ్ ఇయర్స్ నుంచి ఈమె స్టార్ట్ చేసింది ఈమె ఇప్పుడు ప్రజెంట్గా ఈమె వన్ థర్టీ కేజెస్ వరకు వెయిట్ను లిఫ్ట్ చేయగలదు టోటల్ ఈమెకు వచ్చిన మెడల్స్ ట్వంటీ నైన్ అన్ని ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో కలిపి ఈమెకు ట్వంటీ నైన్ మెడల్స్ వచ్చాయి ఇంకా ఈమెకు ఫోర్ సిస్టర్స్ ఉన్నారు వాళ్ళు కూడా వెయిట్ లిఫ్టింగ్లో ప్రాక్టీస్ చేసి ఉన్నారు నెక్స్ట్ టాపిక్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో హౌసెస్ ఎలా ఉంటాయి అన్నది చూడండి హౌసెస్ టైప్స్ ఆఫ్ హౌసెస్ వేరే వేరే ప్లేసెస్లో స్టేట్స్ని బట్టి డిస్టిక్స్ని బట్టి ఇలా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా కోల్డ్ ప్లేసెస్లో ఒక రకంగా హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటారు డెసర్ట్ ప్లేస్లో ఒక రకంగా హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటారు ఇలా హౌసెస్ మధ్య డిఫరెన్సెస్ గురించి కూడా క్వశ్చన్ అడగడం జరిగింది అస్సాంలో హౌసెస్ ఎలా ఉంటాయి అస్సాంలో వర్షాలు ఎక్కువగా ఉంటాయి రెయిన్స్ ఎక్కువగా ఉంటాయి సో వాళ్ళు ఫ్లడ్స్ వల్ల ఈ ఫ్లడ్స్ నుంచి తట్టుకోవడానికి వాళ్ళ యొక్క హౌసెస్ అన్నవి ఎత్తులో నిర్మించుకుంటారు టెన్ టు ట్వెల్వ్ ఫీట్ అబో ద గ్రౌండ్ విత్ స్లోపింగ్ రూఫ్ ఇక్కడ టెన్ టు ట్వెల్వ్ ఫీట్ హైట్లో ఆర్ త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ హైట్లో వీళ్ళ ఇల్లు అన్నది కన్స్ట్రక్ట్ చేసుకుంటారు ఇంకా రూఫ్ ఎలా ఉంటుందంటే స్లోప్గా ఉంటుంది ఎందుకంటే వాటర్ పడినప్పుడు కిందికి ఈజీగా వెళ్ళిపోవడానికి స్లోపింగ్ రూఫ్ అన్నది ఉంటుంది దేంతో తయారు చేస్తారంటే ఎక్కువగా బాంబు పిల్లర్స్ ఈ బాంబు పిల్లర్స్తో చేయడం వల్ల వాటర్లో ఎక్కువ ఎఫెక్ట్ అన్నది ఉండదు ఇంకా లోపల కూడా ఎక్కువగా వుడ్ని యూజ్ చేస్తారు ఎక్కువ టేకుతో తయారు చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు అస్సాంలో నెక్స్ట్ మనాలి మనాలిలో హౌసెస్ ఇక్కడ స్నో రెయిన్ అన్నది పడుతుంది ఎక్కువ స్నో ఉంటుంది ఇంకా ఇది హిల్లీ ఏరియా చాలా ఎత్తులో ఉండే ప్రదేశం కాబట్టి ఈ రెయిన్ స్నో రెయిన్ అన్నది కిందికి వెళ్ళిపోవడానికి ఇక్కడ కూడా స్లోపింగ్ రూఫ్ అన్నది ఉంటుంది స్నో ఎక్కువ రెయిన్స్ ఎక్కువ కాబట్టి దీన్ని స్టోన్స్తో మరియు వుడ్తో స్టోన్స్ అండ్ వుడ్ రెండు కలిపి దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తారు మనాలిలో ఉన్న హౌసెస్ని నెక్స్ట్ రాజస్థాన్ హౌసెస్ రాజస్థాన్లో ఎక్కువగా హీట్ ఉంటుంది కదా ఈ హీట్ను తట్టుకోవడానికి వాళ్ళు మడ్తో హౌసెస్ అనేవి చేసుకుంటారు ఎక్కువ మట్టిని ఉపయోగిస్తారు హౌస్ చేయడానికి ఇంకా వీళ్ళు చేసిన హౌస్లో గోడలు అనేవి వాల్స్ అనేవి ఎక్కువ మందంగా ఉండేటట్లు థిక్గా ఉండేటట్లు చూస్తారు ఎందుకంటే హీట్ లోపలికి రాకుండా ఇంకా మడ్తో ప్లాస్టర్ చేసుకుంటారు హౌస్ని ఇంకా బజ్జు అనేది ఒక రాజస్థాన్లోని విలేజ్ చూడండి ఇది పెద్ద ఇంపార్టెంటేం కాదు ఇంకా దీని యొక్క రూఫ్ రాజస్థాన్లో ఉన్న ఇళ్లలోని రూఫ్ అన్నది పైన కప్ అన్నది ఎక్కువ తోర్ని బుషెస్తో ముళ్ళదాండ్లతో వీటితో కన్స్ట్రక్ట్ చేస్తారు నెక్స్ట్ శ్రీనగర్లో హౌసెస్ ఎలా ఉంటాయి చూడండి దాల్ లో హౌస్ హౌస్ బోట్లు అన్నవి ఎక్కువగా ఉంటాయి ఇందులోనే హౌస్ అన్నది ఉంటుంది లోనే నెక్స్ట్ టాపిక్ లెహాన్ లద్దాఖ్ లద్దాఖ్ ను కోల్డ్ డెసర్ట్ అని కూడా అంటారు ఈ క్వశ్చన్ డిసెంబర్ ట్వంటీన్త్ రోజున ఫస్ట్ షిఫ్ట్లో అడిగారు కోల్డ్ డెసర్ట్ అని దేని అంటారంటే లద్దాఖ్ను అంటారు ఇంకా ఇక్కడ ఇల్లు ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారంటే రాళ్ళతో కట్టుకుంటారు టూ ఫ్లోర్స్లో ఉంటుంది ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ రాళ్లతో ఇల్లు కట్టుకుంటారు ఇంకా రాళ్ళపైన మట్టితో ఇలా కోటింగ్ అన్నది ఇస్తారు మట్టి ని యూజ్ చేసి వీళ్ళ యొక్క భాషలో జూలే అంటే వెల్కమ్ అని అర్థం ఇంకా కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎనిమల్స్ని ఉంచుతారు ఏవైనా స్టోర్ చేసుకోవడానికి స్టోర్ రూమ్ లాగా కింద ఉన్న ఫ్లోర్ని యూజ్ చేస్తారు గ్రౌండ్ ఫ్లోర్ని పైన ఉన్న ఫ్లోర్ని వాళ్ళు ఉండడానికి యూజ్ చేసుకుంటారు పీపుల్ ఉండడానికి వాళ్ళు జీవించడానికి సో ఈ రకంగా టూ ఫ్లోర్స్లో లద్దాఖ్ లేహ్లో ఇల్లు అనేవి ఉంటాయి ఇంకా కింద ఉన్న ఫ్లోర్లో ఎనిమల్స్ని వీటిని ఉంచుతారు దీని యొక్క రూఫ్ అన్నది పైన దీని యొక్క పైకప్ ఉంటుంది కదా మిద్దే ఇది వుడ్తో తయారు చేస్తారు బాగా గట్టిగా ఉండే థిక్ ట్రీ తో మంచి గట్టిగా ఉండే వుడ్తో తయారు చేస్తారు ఇక్కడ ఇంకా అన్ని ఆరబెట్టుకోవడానికి వాళ్ళు యూజ్ చేస్తారు రెడ్ చిల్లీస్ ఆరెంజ్ మైజ్ ఇవన్నీ మొక్కజొన్న వెజిటేబుల్స్ పంప్కిన్ ఇంకా ఆవు పిడకలు ఇవన్నీ కౌడంగ్ వీటన్నిటిని ఎండబెట్టుకోవడానికి పైన ఉన్న రూఫ్ని యూజ్ చేస్తారు వీటిని మళ్ళీ వాళ్ళు వింటర్లో యూజ్ చేస్తారు సమ్మర్లో వీటన్నిటిని వెజిటేబుల్స్ని వీటిని ఎండబెట్టుకొని వాటిని స్టోర్ చేసుకొని అవి వాళ్ళు సమ్మర్లో ఎండబెట్టిన వాటిని వింటర్లో తింటారు మళ్ళీ ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో విండోస్ అనేవి ఉండవు కింద ఉండే ఫ్లోర్లో విండోస్ అనేవి ఉండవు నెక్స్ట్ చెంగ్పా ట్రైబ్ చెంగ్పా ట్రైబ్ అంటే వీళ్ళు లద్దాఖ్లో ఉండే ఒక ట్రైబ్ మౌంటైన్ పైన ఎత్తైన ప్లేస్ పైన నివసించే ట్రైబ్ వీళ్ళ యొక్క టెంట్ అనేది రెబో అని అంటారు వీళ్ళు ఫైవ్ థౌజండ్ పీపుల్ వరకు నివసిస్తుంటారు ఈ చెంగ్పా ట్రైబ్స్ వీళ్ళు వేసుకునే టెంట్ని అంటే వీళ్ళ హౌస్ని రెబో అని అంటారు వాళ్ళ టెంట్ని నెక్స్ట్ పెష్మినా షాల్ పెష్మినా షాల్ గురించి చాలాసార్లు అడిగారు డిసెంబర్లో అడిగిన క్వశ్చన్స్లో కూడా ప్రీవియస్ షిఫ్ట్లలో కూడా అడిగారు డిసెంబర్ ట్వంటీన్త్ అడిగిన క్వశ్చన్లో ఇంకా ఈ పెష్మినా షాల్ అనేది సిక్స్ టైమ్స్ వెచ్చగా ఉంటుంది వెరీ థిన్ అండ్ వామ్ ఇది చాలా చూడ్డానికి పలుచగా ఉంటుంది కానీ నార్మల్ స్వెటర్స్ కంటే సిక్స్ టైమ్స్ వెచ్చగా ఈ పష్మిన షాల్ని దేంతో తయారు చేస్తారంటే గోడ్స్ ఏవైతే భూమికి ఫైవ్ థౌజండ్ మీటర్స్లో ఫైవ్ థౌజండ్ మీటర్స్ మీటర్స్లో మౌంటైన్ పైన ఉండే గోడ్స్ యొక్క హెయిర్తో తయారు చేస్తారు ఈ గోడ్స్ ఇంత హైట్లో ఉంటాయి కాబట్టి వాటి యొక్క హెయిర్ అన్నది ఒక స్వెటర్ లాగా మారుతుంది దానికి అది జీవించడానికి అక్కడ దాని యొక్క హెయిర్ అన్నది ఆ రకంగా వెచ్చగా ఉంటుంది ఆ హెయిర్ ఎండాకాలంలో సమ్మర్లో అది షేడ్ అయిపోతుంది అంటే రాలిపోతుంది అలా రాలిపోయిన వెంటుకలతోటి ఈ పెష్మినా షాల్ అన్నది చేస్తారు ఈ పెస్మినా షావు చేసే వెంటుక ఈ గోటు యొక్క వెంటక అనేది వాటి సిక్స్ హెయిర్స్ అన్నవి హ్యూమన్స్ యొక్క వన్ వన్ హెయిర్కి ఈక్వల్గా ఉంటుంది అంటే అంత సైజులో ఉంటుంది మన ఒక్క హెయిర్తో పోలిస్తే వాటి యొక్క సిక్స్ హెయిర్స్ అన్నవి ఈక్వల్గా ఉంటాయి ఈ రకంగా ఇంత పలుచగా ఉంటాయి కానీ అవి చాలా వెచ్చదనాన్ని ఇస్తాయి ఇంకా దీన్ని ఒక్క పెినా షాల్ షాల్ని తయారు చేయడానికి నార్మల్గా ఏం ఎంబ్రాయిడరీ లేని నార్మల్ షాల్ని తయారు చేయడానికి టూ ఫిఫ్టీ అవర్స్ పడుతుంది టూ ఫిఫ్టీ అవర్స్ టూ ఫిఫ్టీ అవర్స్ హ్యాండ్తో చేస్తే ఈ పెష్మినా షాల్ అన్నది తయారవుతుంది ఇంకా ఎంబ్రాయిడరీ ఉన్నది ఇంకా బాగా డిజైన్ ఉన్నది ఇంకా ఎక్కువ టైం పడుతుంది సో ఇది మిషన్ పైన చేయడానికి రాదు ఎందుకంటే ఈ వెంటకలు చాలా పలుచగా ఉంటాయి ఇంకా చాలా ఫైన్గా ఉంటాయి సో దీన్ని ఖచ్చితంగా హ్యాండ్తోనే చేయాలి టూ ఫిఫ్టీ అవర్స్ ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇది సిక్స్ టైమ్స్ వాన్గా ఉంటుంది నార్మల్ వాటితో పోలిస్తే స్వెటర్స్తో పోలిస్తే ఇంకా ఇది టూ ఫిఫ్టీ అవర్స్ పడుతుంది చేయడానికి ఇంకా వీటి ఈ గోట్ యొక్క సిక్స్ హెయిర్స్ అన్నవి హ్యూమన్స్ యొక్క ఒక్క హెయిర్కి ఈక్వల్గా ఉంటాయి నెక్స్ట్ దీనిపైన క్వశ్చన్ చూడండి కన్సిడర్ ద ఫాలోయింగ్ డిస్క్రిప్షన్ ఆఫ్ హౌసెస్ ఇక్కడ ఆప్షన్స్ హౌసెస్కి సంబంధించి ఏవి కరెక్ట్ స్టేట్మెంట్స్ అన్నారు ఇన్ రాజస్థాన్ ద విలేజర్స్ లివ్ ఇన్ మడ్ హౌసెస్ విత్ రూఫ్స్ ఆఫ్ తోర్ని బుషెస్ స్టేట్మెంట్ బి ఇన్ మనాలి హిమాచల్ ప్రదేశ్ హౌసెస్ ఆర్ మేడ్ ఆన్ బాంబు పిల్లర్స్ స్టేట్మెంట్ సి ఇన్ లేహ్ టూ ఫ్లోర్ హౌసెస్ ఆర్ మేడ్ ఆఫ్ స్టోన్స్ ద గ్రౌండ్ ఫ్లోర్ ఇస్ ఫర్ ఎనిమల్స్ అండ్ ఫర్ స్టోరింగ్ నెసెసరీ థింగ్స్ ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి రాజస్థాన్లో విలేజ్ అనేది మడ్తో తయారు చేస్తారు ఇది కరెక్టే ఇంకా పైన రూఫ్ అన్నది అక్కడ ఉన్న పైకప్ అన్నది ముళ్ళతో ఈ ముళ్ళ యొక్క కంచెల్ని యూజ్ చేసి చేస్తారు ఇది కూడా కరెక్ట్ అవుతుంది ఇంకా బి బి స్టేట్మెంట్ చూడండి మనాలిలో హౌసెస్ అన్నవి బ్యాంబూ పిల్లర్స్తో చేస్తారు అన్నారు బ్యాంబూ పిల్లర్స్తో ఎక్కడ చేస్తారు అస్సాంలో చేస్తారు సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు ఇంకా స్టేట్మెంట్ త్రీ సి స్టేట్మెంట్ చూడండి ఇన్ లేహ్ టూ ఫ్లోర్స్ ఆఫ్ హౌసెస్ లేహ్లో హౌసెస్ ఎలా ఉంటాయి లేహ్ అండ్ లద్దాఖ్లో హౌస్ అనేది టూ ఫ్లోర్స్లో ఉంటుంది ఇలా గ్రౌండ్ ఫ్లోర్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఇంకా ద గ్రౌండ్ ఫ్లోర్ ఇస్ ఫర్ ఎనిమల్స్ కింద గ్రౌండ్ ఫ్లోర్ అన్నది ఎనిమల్స్ కోసం ఉంటుంది ఇంకా స్టోర్ చేసుకోవడానికి స్టోర్ రూమ్ లాగా యూజ్ చేస్తారు ఇది కూడా కరెక్టే ఇక్కడ ఏసీ అన్నది కరెక్ట్ అవుతాయి సో ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ టాపిక్ జూమ్ ఫార్మింగ్ జూమ్ ఫార్మింగ్ అంటే ఏంటంటే ఒక పంటని ఒక క్రాప్ని వేసిన తర్వాత ఆ ల్యాండ్ని మళ్ళీ యూజ్ చేయకుండా కొన్ని ఏళ్ల పాటు వదిలేయడం ఇలా ఒక పంట ఒక క్రాప్ వేసిన తర్వాత దాన్ని మళ్ళీ తీసేసి వేరే పంట కాకుండా కొన్ని ఏళ్ళు దాన్ని లీవ్ చేయడం ఏం పంట వేయకుండా దాన్ని జూమ్ ఫార్మింగ్ అంటారు బ్యాంబు ఇంకా వీడ్స్ ఏమైనా క్రాప్స్ వేసినప్పుడు వాటిని మొత్తానికి బయటికి పెగిలించకుండా పుల్ చేయకుండా ఆర్ నాట్ పుల్డ్ అవుట్ దే ఆర్ కట్అవుట్ అండ్ బర్ండ్ ఇలా బయటికి తీసేయకుండా వాటిని కట్ చేసి వాటిని ఇలా కాల్చడం ఇలా కాల్చడం ద్వారా దానికి ఫర్టిల్ అనేది పెరుగుతుంది అవి ల్యాండ్ అనేది సారవంతంగా మారుతుంది ఈ రకంగా పంటను కాల్చేయడం మొత్తం తీసేయకుండా దాన్ని కట్ చేసి ఇలా కాల్చడమే జూమ్ ఫార్మింగ్ అంటారు ఇంకా ఈ యాష్ వల్ల ఇక్కడ వచ్చే బూడిద వల్ల ఆ ల్యాండ్ అనేది ఫర్టైల్గా మారుతుంది సారవంతంగా మారుతుంది నెక్స్ట్ ఇంకా ఒక్క పంట ఒకేసారి కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా వేయడం అన్నీ కలిపేయడం మైజ్ని మొక్కజొన్నని వెజిటేబుల్స్ చిల్లీస్ పచ్చిమిర్చి రైస్ ఇవన్నీ అన్నీ ఒకేసారి ఒకే పంటలో వేయడం ఇందులో జరుగుతుంది ఇంకా చూడండి నెక్స్ట్ టాపిక్ రైట్ టు ఫారెస్ట్ యాక్ట్ ఫారెస్ట్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్ ఏం చెప్తుందంటే ఎవరైతే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక ఫారెస్ట్లో నివసిస్తుంటారో ఆ పీపుల్ని ఆ పీపుల్కి ఆ ఫారెస్ట్ పైన రైట్స్ ఉంటాయి వాళ్ళను ఎవరు బయటికి వెళ్ళమని చెప్పొద్దు అని ఫారెస్ట్ యాక్ట్ చెప్తుంది ఈ రైట్ టు ఫారెస్ట్ యాక్ట్ చెప్తుంది ఇక్కడ ఇచ్చారు చూడండి అదే హూ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ద ఫారెస్ట్ ఫర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ హ్యావ్ యర్ రైట్ ఓవర్ ద ఫారెస్ట్ వాళ్ళకు ఫారెస్ట్ పైన రైట్స్ ఉంటాయి ఇలా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆ ఫారెస్ట్లోనే ఉంటున్న ట్రైబ్స్కి కానీ అక్కడ ఉన్న పీపుల్కి కానీ ఇంకా ఎవరు వాళ్ళను ఫారెస్ట్ నుంచి వెళ్ళగొట్టకూడదు నెక్స్ట్ త్వరంగ్ దీనిపైన చాలాసార్లు క్వశ్చన్ అడిగారు చూడండి తొరంగ్ అంటే ఏంటి అని ఇంకా ఏ లాంగ్వేజ్లో ఏ స్టేట్లో అని కూడా అడిగారు తొరంగ్ అన్నది దీని మీనింగ్ ఏంటంటే జంగల్ అని అర్థం ఇది కుడుక్ లాంగ్వేజ్లో జార్ఖండ్లోని కుడుక్ లాంగ్వేజ్లో త్వరంగ్ అంటే జంగల్ అని అర్థం అడవి అని అర్థం ఫారెస్ట్ అని అర్థం సో ఏ లాంగ్వేజ్లో కుడుక్ లాంగ్వేజ్లో ఏ స్టేట్ అంటే జార్ఖండ్ నెక్స్ట్ చెరా డాన్స్ ఈ చెరా డ్యాన్స్ అన్నది మిజోరంలో ఫేమస్ డ్యాన్స్ ఈ రకంగా ఉంటుంది అది బ్యాంబు పిల్లర్స్తో ఇలా కింద బ్యాంబు పిల్లర్స్ పెట్టి డ్రమ్స్ యొక్క స్టెప్స్కి తగ్గట్టు దాని యొక్క బీట్కి తగ్గట్టు వాళ్ళు స్టెప్స్ వేయడం డ్యాన్స్ వేయడం జరుగుతుంది ఇలా పేరుగా ఉండి ఇది చెరా డ్యాన్స్ మిజోరంకి సంబంధించింది ఇంకా ఈ మిజోరంలో టిన్ ఆఫ్ ల్యాండ్ అంటారు టిన్ ఆఫ్ ల్యాండ్ ఈ టిన్ అన్న వడ్డ దేని సూచిస్తుంది అంటే ఈ టిన్ ఆఫ్ ల్యాండ్ అంటే ఏంటి ఒక టిన్ సీడ్స్ ఒక పొలంలో టిన్ సీడ్స్ పండే ప్రాంతాన్ని టిన్ ఆఫ్ ల్యాండ్ అంటారు సో టిన్ అంటే ఏ ల్యాండ్ విచ్ ఏ ఫార్మర్ ప్రొడ్యూసెస్ వన్ టిన్ సీడ్స్ ఒక ఫార్మర్ వన్ టిన్ సీడ్స్ని ప్రొడ్యూస్ చేసే ఆ ప్రదేశాన్ని ఆ ల్యాండ్ని మొత్తం టిన్ అని అంటారు ఇక్కడ మిజోరంలో నెక్స్ట్ వెల్క్రో జార్జ్ మెస్ట్రల్ వెల్క్రో అంటే ఏంటి ఇక్కడ స్లిప్పర్స్లో ఇంకా పర్స్కి ఇలా అతికించడానికి ఉంటుంది కదా ఒకటి ఇలా అతికించడానికి వస్తుంది పైన స్మూత్గా ఉండి కింద గరుకుగా ఉండి ఇది వెల్క్రో అంటాం ఈ వెల్క్రోని ఎవరు ఇన్వైట్ చేశారంటే ఇన్వెంట్ చేశాడంటే జార్జ్ మిస్ట్రల్ ఇతను తన కుక్కతో బయటకు వెళ్ళినప్పుడు దాని కుక్కకి ఇంకా కొన్ని చిన్న చిన్న మొక్కలు అతుక్కోవడం ఇవన్నీ గమనించారు ముళ్ళు అత్తుక్కోవడం అతను దీని ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఈ వెల్క్రోని తయారు చేశారు ఇన్వెంట్ చేశాడు నెక్స్ట్ పిల్లలు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా స్కూల్కి వెళ్ళడానికి ఎలా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది చూడండి అస్సాంలో చిల్డ్రన్స్ బ్యాంబూ బ్రిడ్జ్ పైన వెళ్తారు ఈ రకంగా వాళ్ళు అక్కడ ఫ్లడ్స్ ఎక్కువ ఉంటాయి వరదలు వస్తుంటాయి వర్షాలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అస్సాంలో బ్యాంబూ బ్రిడ్జ్ అన్నది యూజ్ అవుతుంది వాళ్ళకు స్కూల్కి వెళ్ళడానికి ఇంకా లద్దాఖ్లో ఈ ట్రాలీ అన్నది యూజ్ చేస్తారు స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళు ఈ ట్రాలీలో ఇలా ఒక సైడు ఇంకొక సైడు ఇలా థ్రెడ్ని కట్టి ఈ వేడ్ ద్వారా ఈ ట్రాలీలో కూర్చొని వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి ట్రై చేస్తారు ఇలా స్కూల్కి వెళ్తారు లద్దాఖ్లోని చిల్డ్రన్స్ నెక్స్ట్ కేరళలో ఈ వేలం వేలం అంటే బోట్ అని అర్థం ఈ బోట్ స్మాల్ వుడెన్ బోట్ అని అర్థం ఈ వేలం ద్వారా కేరళలో స్కూల్కి వెళ్తారు చిల్డ్రన్స్ ఇంకా నెక్స్ట్ ఉత్తరాంచ పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఈ రాళ్ళ యొక్క దారిని దాటాల్సి ఉంటుంది ఈ రాళ్ళ పాత్ ద్వారా రాకీ పాత్ ద్వారా వాళ్ళు స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళాలి నెక్స్ట్ గుజరాత్లో జుగాడ్ ఇలా ఆటో జుగాడ్ అంటారు దీన్ని ఈ ఆటో ద్వారా పిల్లలు స్కూల్కి వెళ్ళడం ఇంకా నార్థర్న్ హిల్స్లో అక్కడ మంచి ఎక్కువ ఉంటుంది కదా ఈ మంచుని దాటుకొని వాళ్ళు స్కూల్కి వెళ్ళాల్సి ఉంటుంది నెక్స్ట్ కొన్ని ఫేమస్ చూడండి ఫేమస్ స్టేట్స్ ఇంకా అక్కడ ఉన్న ఫేమస్గా ఉన్న ఏమైనా ఆబ్జెక్ట్స్ ఉంటే వాటి గురించి డిస్కస్ చేద్దాం పోచంపల్లి పోచంపల్లి శారీస్కి ఫేమస్ దీన్ని క్వశ్చన్ ఎలా అడగడానికి ఛాన్స్ ఉందంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే పోచంపల్లి ఏ స్టేట్లో ఉంది అని అడిగారు ఇది తెలంగాణలో ఉంది కానీ టెక్స్ట్ బుక్లో ఎన్సీఆర్టీ బుక్లో ఏపీ అని ఉంది మీరు ఏపీ ఇచ్చినా తెలంగాణ ఇచ్చినా ఏదైనా పెట్టొచ్చు కానీ రెండు ఆప్షన్స్ అయితే ఒకేసారి ఇవ్వరు సో ఫస్ట్ తెలంగాణ చూడండి తెలంగాణ లేనట్లయితే ఏపీ పోచంపల్లి ఏ స్టేట్కి సంబంధించింది ఏపీ ఇంకా కులులో షాల్స్ ఎక్కువ ఫేమస్ మధుబని మధుబని అన్నది బీహార్లో ఒక డిస్ట్రిక్ట్ మధుబనిలో పెయింటింగ్ అన్నది ఫేమస్ అస్సాం సిల్క్ అన్నది ఫేమస్ కాశ్మీర్ ఎంబ్రాయిడరీ ఫేమస్ మహారాష్ట్ర యొక్క వర్లీ పెయింటింగ్ అన్నది ఫేమస్ మహారాష్ట్ర వర్లీ పెయింటింగ్ నెక్స్ట్ మధుబని పెయింటింగ్ గురించి చూద్దాం మధుబని పెయింటింగ్ అంటే ఈ రకంగా జంతువులను యూస్ చేసి ఇలా ఫిష్ని బర్డ్స్ని ఎనిమల్స్ని ఎలిఫెంట్స్ని వీటన్నిటిని యూజ్ చేసి చేసే పెయింటింగ్ ఇది చాలా ఓల్డ్ ఫోక్ ఆర్ట్ ఇంకా బీహార్లోని ఒక డిస్ట్రిక్ట్ పేరు మధుబని ఇది ఎప్పుడెప్పుడు చేస్తారంటే ఈ పెయింటింగ్ని అక్కడ లోకల్ వాళ్ళు ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ ఇంటిని అలంకరించుకోవడానికి వాళ్ళ యొక్క ఏదైతే ఉంటుందో అకేషన్స్ అలా అకేషన్స్ ఉన్నప్పుడు ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కోర్ట్ యార్డ్స్ వాళ్ళ గ్రౌండ్లో ఇలా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఈ పిక్చర్స్ అన్నవి యూజ్ చేస్తారు ఇంకా ఇందులో మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ యూస్ చేసే కలర్స్ అన్నీ నేచురల్గా ఉంటాయి ఫ్లవర్స్ నుంచి వచ్చిన కలర్స్ ట్రీస్ నుంచి వచ్చిన కలర్స్ ఈ పెయింటింగ్లో యూస్ చేసేవి పేస్ట్ ఆఫ్ పౌడర్డ్ రైస్ పౌడర్ యొక్క రైస్ని రైస్ రైస్ పౌడర్ని యూజ్ చేస్తారు రైస్ పౌడర్ యొక్క పేస్ట్ని ఇంకా ఇండిగో కలర్ టర్మరిక్ పసుపు ఇవన్నీ యూస్ చేసి న్యాచురల్ కలర్స్ అనేవి యూజ్ చేస్తారు ఇంకా ఇందులో ట్రీస్ ఎనిమల్స్ బర్డ్స్ ఫ్లవర్స్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ని యూజ్ చేసి పెయింటింగ్ అన్నది వేస్తారు నెక్స్ట్ అస్సాం అస్సాంలో బీహు ఫెస్టివల్ ఫేమస్ ఈ బీహూ ఫెస్టివల్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇంకా ఇందులో సంక్రాంతికి వేసినట్లే భోగి మంట ఉంటుంది కదా సంక్రాంతి రోజు అదే విధంగా ఈ అస్సాంలో కూడా బేలాగారని ఇలా మంట అనేది పెడతారంట నెక్స్ట్ టాపిక్ వహిదా ప్రిజం వహిదా ప్రిజం జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందిన ఆమె జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఇండియన్ నావీలోకి వచ్చిన ఫస్ట్ ఉమెన్ వహిదా ప్రిజం ఇంకా లెఫ్టినెంట్ కమాండర్ డాక్టర్ ఇన్ ఇండియన్ నావీ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యూ ఉమెన్ హూ హ్యాస్ వర్క్డ్ ఆన్ నావల్షిప్ షిప్ నావల్ షిప్లో వర్క్ చేసిన కొద్ది మంది ఉమెన్స్లో ఈమె ఒకరు ఇంకా ఈమె ఫస్ట్ ఫస్ట్మెన్ పరేడ్ను లీడ్ చేసిన ఫస్ట్ ఉమెన్ నెక్స్ట్ టాపిక్ అబుదాబి అబుదాబి పైన కూడా సీటెట్లో చాలా రకాలుగా చాలాసార్లు క్వశ్చన్ అడిగారు ప్రీవియస్ ఇయర్ పేపర్లు చూసినట్లయితే ఇంకా డిసెంబర్ సిక్స్టీన్త్ రోజున కూడా ఫస్ట్ షిఫ్ట్లో కూడా అడిగారు అబుదాబీ అన్నది యునైటెడ్ అరబ్స్ యొక్క క్యాపిటల్ సిటీ ఇక్కడ బాగా వేడిగా ఉంటుంది ఇది ఎడారి ప్రదేశం డెసర్ట్ ఏరియా ఇక్కడ ఇసుక దిబ్బలు అనేవి ఉంటాయి శాండ్స్ దీనిపైన అడిగారు చూడండి శాండ్ డ్యూన్స్ పైన డ్యూన్స్ అనేవి మనం అబుదాబీలో గమనిస్తాం ఇంకా ఇక్కడ పెట్రోల్ అనేది ఎక్కువ చీప్గా ఉంటుంది వాటర్తో పోలిస్తే పెట్రోలే తక్కువ రేట్లో దొరుకుతుంది ఇక్కడ దొరికే కరెన్సీ ఏంటంటే డెహ్రామ్ ఇక్కడ యూజ్ చేసే కరెన్సీ డెహ్రామ్ అనే కరెన్సీని యూజ్ చేస్తారు ఇంకా మాట్లాడే భాష అరబిక్ ఇక్కడ ఎక్కువగా ఏ పంట పండుతుందంటే డేట్ పామ్స్ అన్నవి ఎక్కువగా పండుతాయి ఇంకా అబుదాబిలో నివసించే వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు చాలా లూజ్గా ఉండే కాటన్ క్లాత్స్ యూజ్ చేస్తారు ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ దండి మార్చ్ ఈ దండి మార్చ్ను ఎందుకు చేశారు ఎవరు చేశారంటే ఈ దండి మార్చ్ను సాల్ట్లాకి వ్యతిరేకంగా అంటే సాల్ట్ పైన వేస్తున్న ట్యాక్స్కి బ్రిటిష్ వాళ్ళు సాల్ట్ పైన కూడా ట్యాక్స్ వేస్తున్నారు సో సాల్ట్ పైన నార్మల్గా అందరు తినే ఉప్పు పైన కూడా అంత సాల్ట్ ఎందుకని దండి మార్చ్ చేశారు ఎక్కడి నుంచి చేశారంటే అహ్మదాబాద్ నుంచి దండి సీషోర్ వరకు గుజరాత్ లోని దండి సీషోర్ వరకు ఈ వాక్ అనేది జరిగింది సాల్ట్ లాకి వ్యతిరేకంగా సో అహ్మదాబాద్ నుంచి దండి వరకు చూడండి నెక్స్ట్ ఆల్బెరుని ఇతను ఒక ట్రావెలర్ ఇండియాకి వచ్చిన ఒక ట్రావెలర్ ఇండియా గురించి తెలుసుకోవాలని ఉజ్బెకిస్తాన్ నుంచి వచ్చిన ఒక ట్రావెలర్ ఇక్కడ కంట్రీ నేమ్ గుర్తుపెట్టుకోండి ఆల్బెరూని ఏ కంట్రీ నుంచి వచ్చాడంటే ఉజ్బెకిస్తాన్ నెక్స్ట్ మనం డైలీ వాడే పెట్రోల్ డీజిల్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ పెట్రోలియం యొక్క ఉత్పత్తులు భూమి నుంచి ఒక డార్క్ స్మెల్ స్మెల్గా ఉండే థిక్గా ఉండే ఒక కలర్డ్ లిక్విడ్ అనేది బయటికి తీస్తారు భూమిలోని పొరల నుంచి ఇలా బయటకు వచ్చిన ఈ లిక్విడ్ అదే పెట్రోలియం ఈ పెట్రోలియం నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ఫామ్స్లో వేరే వేరే ప్రోడక్ట్స్ అనేవి మనకు వస్తాయి అందులో కిరోసిన్ డీజిల్ పెట్రోల్ ఇంజన్ ఆయిల్ ఫ్యూయల్ ఫర్ ఎయిర్క్రాఫ్ట్స్ ఎల్పిజి నార్మల్గా కుకింగ్ గ్యాస్ మనం వంట వంటకు వాడతాం కదా ఆ గ్యాస్ వ్యాక్స్ కోల్తార్ గ్రీస్ ప్లాస్టిక్స్ అండ్ పెయింట్స్ ఇవన్నీ పెట్రోలియం నుంచి వచ్చేవి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఒకసారి కిరోసిన్ డీజిల్ పెట్రోల్ ఇంకా ఇంజన్ ఆయిల్ ఎల్పిజి వ్యాక్స్ కోల్తార్ గ్రీస్ ప్లాస్టిక్ అండ్ పెయింట్స్ దీనిపైన క్వశ్చన్ చూడండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అప్టైన్ ఫ్రమ్ పెట్రోలియం పెట్రోలియం నుంచి రాని ప్రోడక్ట్ ఏంటి ఇక్కడ ఇచ్చిన వాటిలో అన్నారు డీజిల్ వ్యాక్స్ గ్రీస్ కోల్ డీజిల్ వస్తుంది వ్యాక్స్ వస్తుంది గ్రీస్ వస్తుంది కానీ కోల్ మాత్రం రాదు కోల్ అనేది బొగ్గు అనేది భూమి పొరల్లో ఉంటుంది ఇది సపరేట్గా వస్తుంది దీని యొక్క పెట్రోలియం యొక్క ప్రాడక్ట్ కాదు నెక్స్ట్ కొన్ని వర్డ్స్ చూడండి డెఫినేషన్స్ చెప్తాను ఇంపార్టెంట్ వర్డ్స్ సీటెట్లో ఆల్రెడీ అడిగిన క్వశ్చన్స్ బేస్ చేసుకొని వర్డ్స్ ఒబిసిటీ అంటే ఏంటి ఎక్కువ ఫుడ్ తినడం లావుగా అయిపోవడం ఇంకా హెల్త్ సరిగ్గా లేకుండా పీజాలు బర్గర్ ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ తినడం బయట ఫుడ్ తినడం వల్ల ఒబిసిటీ అనేది వస్తుంది ఇంకా స్టమక్లో ఉండే గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది గా ఉంటుంది దాని యొక్క నేచర్ అనేది గా ఉంటుంది తో నిండి ఉంటుంది చాలా యాక్టివ్గా ఉంటుంది మన డైజెషన్ కోసం ఇంకా ఎక్స్ ఎస్కిమోస్ యొక్క హౌస్ ఎలా ఉంటుందంటే ఇలా మంచుతో కట్టబడి ఉంటుంది ఎస్కిమోస్ యొక్క హౌస్ దాన్ని ఇగ్లు అంటాం ఎస్కిమోస్ యొక్క హౌస్ని వాళ్ళ యొక్క హౌస్ని ఇగ్లు అని అంటాం ఇంకా బ్రాంజ్ ఇది వెరీ ఇంపార్టెంట్ చూడండి బ్రాంజ్ అనేది దేని వల్ల దేనితో తయారు చేస్తారంటే కాపర్ ప్లేస్ టిన్తో ఈ కాపర్ అండ్ టిన్ని మిక్స్ చేయడం వల్ల బ్రాంజ్ అనేది తయారు చేస్తారు కాపర్ అండ్ టిన్ గుర్తుపెట్టుకోండి ఇది చాలాసార్లు అడిగారు ఇంకా కుకింగ్ అండ్ ఈటింగ్ టుగెదర్ని లాంగూర్ అంటారు గురుద్వార్లో లాంగూర్ అంటే కుకింగ్ అండ్ ఈటింగ్ అని అర్థం నెక్స్ట్ టాపిక్ ఇండియా మ్యాప్ ఇండియా మ్యాప్లో ఎటువంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది ఈవీఎస్లో అంటే ఈ అరేబియన్సీ ఇండియాకు ఎటు సైడ్ ఉంది బే ఆఫ్ బెంగాల్ ఎటు సైడ్ ఉంది ఇంకా ఇండియన్ ఓషియన్ ఎటు సైడ్ ఉంది ఇంకా ఎన్ని స్టేట్స్ వీటిని టచ్ అవుతున్నాయి అరేబియన్ సీను ఏ ఏ స్టేట్స్ టచ్ అవుతున్నాయి బే ఆఫ్ బెంగాల్ను ఏ ఏ స్టేట్స్ టచ్ అవుతున్నాయి ఇంకా ఏదైనా స్టేట్ పేరు చెప్పి దానికి లెఫ్ట్ సైడ్ ఏది ఉంది రైట్ సైడ్ ఏది ఉందని అడగడానికి ఛాన్స్ ఉంది ఇంకా దీనికి సంబంధించి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ గురించి కూడా డిసెంబర్ ట్వంటీన్త్ రోజు అడిగిన ఫస్ట్ షిఫ్ట్ లో క్వశ్చన్ అడగడం జరిగింది ఏ స్టేట్స్ నుంచి పోదు అని క్వశ్చన్ అడిగారు దీనికి మనకు ఏ ఏ స్టేట్స్ నుంచి పోతుందో తెలియాలి గుజరాత్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది కర్కట రేఖ అనేది గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఇంకా మిజోరం మరియు త్రిపుర నుంచి పోతుంది సో ఈ రకంగా ఈ నేమ్స్ అనేవి ఒకసారి చూసుకోండి ఈ స్టేట్స్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అన్నది వెళ్తుంది ఇంకా ఈ సి సీ బే ఆఫ్ బెంగాల్ ఇండియన్ ఓషియన్స్ ఏ సైడ్ ఉన్నాయని అడగడానికి కూడా ఛాన్స్ ఉంది ఇంకా స్టేట్స్ కూడా చూసుకోండి జార్ఖండ్కి లెఫ్ట్ సైడ్ ఏ స్టేట్ రైట్ సైడ్ ఏ స్టేట్ కర్ణాటకకి ఏ ఏ స్టేట్స్ టచ్లో ఉన్నాయి అని ఇలా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది వేరే స్టేట్స్ పైన కూడా నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్ యూనియన్ టెరిటరీస్ పైన కూడా క్వశ్చన్ అడిగారు మొత్తం ఎయిట్ ఉన్నాయి జమ్మూ అండ్ కాశ్మీర్ చండీగఢ్ నగర్ హవేలీ ఇంకా లక్షద్వీప్ అండమాన్ నికోబార్ పుదుచ్చేరి ఢిల్లీ లద్దాఖ్ వీటిని కూడా ఒకసారి చూసుకోండి ఒక క్వశ్చన్ అడిగారు ట్వంటీ వన్లో కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏ స్టేట్ యూనియన్ టెరిటరీ కాదు అని ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు అందులో ఛత్తీస్గఢ్ ఉంది చండీగఢ్ ఉంది ఇక్కడ ఛత్తీస్గఢ్కి చండీగఢ్కి కన్ఫ్యూజ్ కావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో చండీగఢ్ అనేది యూనియన్ టెరిటరీ ఛత్తీస్గఢ్ కాదు ఇలా బాగా ఆప్షన్స్ చదివిన తర్వాత ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి వీటిని ఒకసారి చూసుకొని వెళ్ళండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఎగ్జామ్ షిఫ్ట్ ఏదైతే ఉంటుందో అందులో వచ్చిన క్వశ్చన్స్ గురించి ఇంకా ఎలా వచ్చింది క్వశ్చన్స్ క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చిందని చెప్పడానికి నాకు మెయిల్లో మెయిల్ చేయండి మీ రెస్పాన్స్ అన్నది మీ క్వశ్చన్స్ అన్నవి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్